కాళేశ్వరం అవినీతి బయటపడడంతో కేఆర్ఎంబీని బీఆర్ఎస్ తెరపైకి తెచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించింది కేసీఆర్ సర్కార్ కాదా అని నిలదీశారు. సాగర్ డ్యాం పైకి ఏపీ పోలీసులు వస్తే చేతగాని దద్దమ్మలా కేసీఆర్ వ్యవహరించారని ఫైర్ అయ్యారు. ప్రగతి భవన్ నుంచి ఏపీ జల దోపిడీకి నాంది పడిందన్నారు రేవంత్. అవినీతి గురించి చర్చ వచ్చినప్పుడల్లా కృష్ణానది జలాలను ప్రాజెక్టులు అప్పజెప్పిండ్రు అని మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇవాళ నిజంగానే వాళ్ళు మాట్లాడినప్పుడు నిజంగానే ఈ ప్రాజెక్టుల మీద జరిగిన అవకతవకలు కావచ్చు లేకపోతే తప్పిదాలు కావచ్చు, వీటిని ఎట్లా సవరించుకోవాలి, ఎట్లా ముందుకెళ్ళాలి, ఎట్లా ప్రాజెక్టులను కాపాడాలి, మరి ఇవాళ 97,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన కాళేశ్వరంలో 90,000 ఎకరాలకు కూడా నీళ్లు అందలేదన్న మాట వాస్తవం కాదా? కృష్ణానది జలాలకు సంబంధించి కృష్ణా ప్రాజెక్టులను అప్పజెప్పిండ్రని, కృష్ణా ప్రాజెక్టులను మొత్తం కాంగ్రెస్ వాళ్ళు వస్తేనే కాకెత్తుకుపోయిందని, లేకపోతే కేంద్రానికి మేమేదో రాసి ఇచ్చేసినామని అసలు ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? అసలు ఏమైనా బాధ్యత అనేది ప్రతిపక్ష పార్టీగా 1% వాళ్ళు నిర్వహిస్తున్నారా? ఈరోజు కృష్ణానది జలాల మీద ఏర్పాటు చేసిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంలో స్పష్టంగా పొందుపరిచినరు. ఆ రోజు నేను కానీ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ లేకపోతే మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్నోళ్ళం ఎవరో, మేము ఎంపీలం కాదు అధ్యక్ష. ఏ రోజు కూడా ఈ పునర్విభజన చట్టం ప్రతి పదం నన్ను అడిగి నేనే రాసి నేనే తీర్చిదిద్దినాను కూడా మేము ఏ రోజు చెప్పుకోలేదు అధ్యక్ష. మేము చెప్పుకోలేదు అధ్యక్ష. ఎవరు అధ్యక్ష ఆ రోజు సభలో సభ్యులు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎంపీ. ఆ బిల్లు వచ్చినప్పుడు ఇటు లోక్సభలో కానీ అటు రాజ్యసభలో కేశవరావు గారు కానీ ఆ అంశాన్ని ప్రస్తావించి అభ్యంతరం పెట్టాల్సిన సందర్భంలో ఈ బిల్లును మేమే పాస్ చేయించినాం, మేమే తెచ్చినాం. దీన్ని రాసేటప్పుడు అందరు మాతోనే మాట్లాడారు, మొత్తం నా సూచనల మేరకే రాసిందని చెప్పారు అధ్యక్ష. స్పష్టంగా తెలంగాణ హక్కులను కాపాడడానికి మేము కొట్లాడుతుంటే మా కాళ్లకు తాళ్ళు పెట్టి కాళ్ళలో కట్టె పెట్టి మమ్మల్ని బోర్లు పడేయాలని వీళ్ళ తాపత్రయమైంది అధ్యక్ష. గుంజుకుంటా అన్నది ఎవరు అధ్యక్ష? నరేంద్ర మోడీ గుంజుకుంటా అన్నాడు. మరి వీళ్ళు ధర్నాలు చేయాలంటే ఏడు చేయాలి అధ్యక్ష? నల్గొండలో ఉంటాడా నరేంద్ర మోడీ? ఏడుంటాడు అధ్యక్ష? ఢిల్లీలో ఉంటాడు. శాతనైతే కేసీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, తన్నీరు హరీష్ రావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు ముగ్గురు వై జంతర్ మంతర్లో ఆమరణ నిరాదీక్ష చేయమను. మేము వాళ్ళని పోలీసులు తీసుకెళ్లకుండా వాళ్ళు అమరులు అవ్వడము లేకపోతే హక్కులను సాధించడము వరకు ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది. వాళ్ళ ముగ్గురిని ఢిల్లీలో నరేంద్ర మోడీ తప్పిదాల మీద దౌర్జన్యం మీద ధర్నా చేయమనుండ్రు కానీ నరేంద్ర మోడీతో కొట్లాడుతున్న మా కాళ్ళలో కట్టబెట్టి బోర్లు పడేస్తే ఎవరు అధ్యక్ష? ఎన్నికల రోజు పోలింగ్ ఇక్కడ జరుగుతుంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి AK-47 తుపాకీలతో పోలీసులు నాగార్జున సాగర్ డ్యామ్ మీదకు పంపించండి అధ్యక్ష. ఇవాళ నేను అడగదలుచుకున్న వాళ్ళను, నాగార్జున సాగర్ 100కి 100% మన భూభాగంలో ఉంది, మన ప్రాంతానికి లోపలికొచ్చి తుపాకులు పెట్టి ప్రాజెక్టులను ఆక్రమించుకుంటుంటే వీళ్ళ సహకారం లేకుండా వస్తాడా అధ్యక్ష? ఇంటి దొంగ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు లోపలికొచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ మీద పహారాలు కాసే పరిస్థితి వస్తుందా అధ్యక్ష? రాయలసీమకు పోయినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఈనాటి మంత్రి శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతలాద సీమం చేస్తా అని చెప్పి మాట ఇచ్చి బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, మీరు కొట్టుకుపోండి అన్నాడు. వాళ్ళు కొట్టుకుపోయారు. GO No. 203ను నీ ఇంట్లోనే పునాదులేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు ప్రగతి భవన్లో కేసీఆర్ గారి డైనింగ్ టేబుల్ మీద పునాది రాయబడ్డది, దానికి పునాది రాయేసింది మీరే కదా. 8 TMCs per day తరలించకపోవడానికి అనుమతిచ్చింది, టెండర్లు పిలిచింది, కాంట్రాక్టులు అప్పచెప్పింది, పనులు పూర్తి చేసింది మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా అధ్యక్ష. మొత్తం 12.5-13 TMCs per day ఒక్క నెల రోజులు మనం కళ్ళు మూసుకుంటే శ్రీశైలంలో బురద గూడు ఉండదు అధ్యక్ష. రాయలసీమ లిఫ్టు